చంద్రబాబు కేబినెట్ తాజాగా తీసుకున్న సంక్షేమ నిర్ణయాలపై జరుగుతున్నటువంటి చర్చ, వైఎస్ఆర్సీపీ తమ మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఉన్నటువంటి హామీలనే టీడీపీ కాపీ కొడుతుందని ఆరోపిస్తుంది. దీని మీద మనకు అమరావతి నుంచి టీడీపీ నాయకులు సురేష్ గారు స్పందిస్తున్నారు. సురేష్ గారు, నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీలు, ఏడాది నెలకి ఇచ్చిన హామీలనే ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారు? ఎవరి మేనిఫెస్టోని, ఎవరి స్కీములు కాపీ కొట్టాల్సిన అవసరం లేదు సార్. ఈ దేశంలో సంక్షేమం అంటే తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకి అర్థం కాకపోతే అర్థం చేసుకోమనండి. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలి, దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అందరికీ పేదవర్గాలను ఆదుకోవాలి, సంపదని పంపిణీ చేయాలి. ఈ రెండింటి మీద ఇదే సిద్ధాంతం, సంపద సృష్టించడం, సంపద పంచడం. వైఎస్ఆర్సీపీ లాగా దోసుకో కాదు మా తీరి, అది వాళ్ళది. దోసుకోండి, దాచుకోండి, అది వాళ్ళ తీరి. మీకు మీరు వీళ్ళ మీద 11 కేసుల్లో 43,000 కోట్ల రూపాయలు దోసుకున్నారు. అర్హత ఉందండి, మేము సంపద సృష్టించడం, సంపదను పంపిణీ చేయటం, పేదవర్గాలను ఆదుకోవటం అనేది మా విధానం. గతంలో హామీలు అమలు కాలేదు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకముందే మళ్ళీ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంటున్నారు. ఇది ఎంత మేరకు విశ్వసనీయత ఉంటేనే రైతు రుణమాఫీ మేము అమలు చేశాము? రైతు రుణమాఫీ అమలు చేశాము. ఒకటే క్వశ్చన్, 50,000 రూపాయల లోపు రుణాలను మిగతా కూడా వచ్చే నెలాఖరు లోపు అవుతుంది. మేము ఖచ్చితంగా 1,000 రూపాయలు మీరు లక్షన్నర అన్నారు, వితంతువులకు లక్షన్నర అన్నారు, 85,000 తేల్చింది మాత్రం 24,000 కోట్లే అన్నారు. అది కూడా పూర్తి స్థాయి 55 లక్షల మందికి మేము అది కూడా ఇస్తున్నామండి. 55 లక్షలు మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇప్పుడు మన జరిగిన జనభూమిలో కూడా కొత్తగా 5 లక్షల అప్లికేషన్ వచ్చి అందులో 70% రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇళ్ళు కానీ వీటన్నిటికీ వచ్చినాయి. అందరికీ ఇస్తున్నాం, సంక్షేమంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం, హ్యాపీగా ఉన్నారు ప్రజలు. బాగోలేదు ఎవరన్నా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే, వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు వాళ్ళని గెలిపించట్లేదు, వాళ్ళు ఓడిస్తున్నారు. వాళ్ళకి 20-30 సీట్లతో సరిపుచ్చుకోవాల్సి ప్రజలు ఆలోచిస్తున్నారు. 20 మందిని గెలిపించిన, 30 మందిని గెలిపించిన, అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు ప్రజాస్వామ్యాడు? జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర తీసుకున్న 4 మంది మీద మీ దగ్గర మంత్రులు చేత కాదని చెప్పి అంశంపై మరోసారి మాట్లాడుతున్నారు. ఇవాళ మనకు మేనిఫెస్టోలో వ్యవసాయ రుణమాఫీ, ఎస్ ప్లీజ్ సురేష్ గారు మీ టర్న్ వస్తుంది, ప్లీజ్ ప్లీజ్. అలాగే డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు, డ్వాక్రా రుణాలకు కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అది పసుపు కుంకుమ కింద 4 దఫాలుగా 8,000 రూపాయలు ఇచ్చారు అనేటువంటిది, ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు, పూర్తి పెద్ద మొత్తంలో 14,000 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాల మాఫీ ఉండేది అనేటువంటిది. అలాగే ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో ఉంది, ఇంటికో ఉద్యోగం అనేది ఇవ్వలేదు అనేటువంటిది. అట్లాగే పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనేటువంటిది కూడా టీడీపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రామిస్. అట్లాగే ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతి ఇంటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ సరఫరా అనేటువంటి ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయకుండా మళ్ళీ కొత్త పథకాలను అమలు చేయడానికి ఏ విధంగా చూడాలి, ఏం చెప్తారు లక్ష్మీనారాయణ గారు? నేను మొదటి ఇంటర్వెన్షన్లోనే మాట వ్యాఖ్యానం చేశాను. రాజకీయ పార్టీలు విడుదల చేసేటువంటి ఎన్నికల మేనిఫెస్టోల మీద ప్రజలకు విశ్వాసం పోయింది. దాన్నే ఎందుకు విశ్వాసం పోయింది? పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు కాబట్టి. ఎన్నికలప్పుడు చాలా చెబుతారు, తర్వాత వాటిని పుటదాఖలా చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒకటి ఉంది అని మర్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మర్చిపోతే ప్రతిపక్షాలు గుర్తు చేస్తాయి. ప్రతిపక్షాలు చెప్పినటువంటి వాటికి అధికారంలోకి రాలేదు కాబట్టి అమలు చేయలేదు అనేది వస్తుంది. అందువల్ల వాటిని ఒక భాగం, వాటిని చదువుకుంటూ పోయి ఇప్పుడు ఇది చేశారు ఇది చేయలేదు అనేటువంటిది ఒక భాగం అయితే అది రాజకీయ పక్షాలు విమర్శలు ప్రతి విమర్శలు రాజకీయ ఎన్నికల సందర్భంలో చేసుకుంటే అవన్నీ కూడా నిరంతరం ఒకటి. అందుకనే విశ్వసనీయత పోయింది, మనం చర్చించాల్సిందే కదా. ఇంకా దాన్ని ప్రజలు వాటిని విశ్వసించడం లేదు,
అనేటువంటిది అంతకంటే ఇంకేం వ్యాఖ్య చేయాలని నేను లిస్టు పెట్టుకొని ఇది చేయలేదు అది చేయాలని నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రెండవది పర్ఫార్మెన్స్, గడిచినటువంటి 4.5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో ఏం చేసింది ఏం చేయలేదు, దీన్ని కూడా ప్రజలు చూస్తారు. మంచి జరిగితే అభినందిస్తారు, స్వాగతిస్తారు, చేయకపోతే చెడు చేస్తే కీడు చేస్తే విమర్శిస్తారు, గద్దె దించుతారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయినటువంటి ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయినటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రం యొక్క కష్టనష్టూరాలు ప్రజలకు తెలుసు. ఈ ఉన్నటువంటి కష్టనష్టూరాల మధ్య ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు. అలాగే అవినీతికి సంబంధించి ఇతర అంశాలకు చర్చనీయాంశంకి వచ్చినప్పుడు అవినీతిని గురించి మాట్లాడుకోవచ్చు. అవినీతి వ్యవస్థీకృతమైనటువంటి దీంట్లో మనం ఉన్నాము. అందువల్ల గొంగళ్ళలో కూర్చొని వెంట్రుకల్లా రావడం లేదు తినడానికేనంటే కుదరదు. అందువల్ల అవినీతి అవినీతే, దాని గురించి వేరుగా మాట్లాడుకోవద్దాం. ఈరోజు సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 200 నుంచి 1000గా చేయడం, 1000 నుంచి 2000గా చేయడం అభినందించడం అనే అందుకని నేను వ్యాఖ్యానం చేశాను. ఈరోజు రైతులకు సంబంధించి వాళ్ళకి రైతు రక్షణ ఇంకో పేరు ఏదో పెడుతున్నారు, లేకపోతే రుణమాఫీ పథకాలు పెడుతున్నారు, అది వ్యవసాయ రంగాన్ని గాడినెక్కించడానికి దోహదపడేది. నేననేది ఏంటంటే రైతు దేశానికి అన్నం పెడుతున్నారు, ఆహార భద్రత కల్పిస్తున్నారు, వ్యవసాయ రంగం ఉపాధి కల్పిస్తున్నది. వీళ్ళని హుందాగా ఆత్మగౌరవంతో బతకడానికి రైతులకి పెన్షన్ విధానాన్ని ఎందుకు అమలు చేయరు? ఈ రైతులకి వాళ్ళు కూడా వృద్ధులోకం కింద వితంతు మతులు మహిళల కింద వాళ్ళకు కూడా వస్తున్నాయి కదా అని ఎవరైనా అనవచ్చు. నేననేది వృద్ధుల కింద కాదు, వితంతుల కింద కాదు, రైతు అనేటువంటి ఆత్మగౌరవంతో బ్రతకడానికి, వృద్ధాప్యంలో వాళ్ళు పిల్లల మీద ఆధారపడకుండా బ్రతకడానికి రైతులకి పెన్షన్ పథకాన్ని పెట్టండి. 2000 బట్టి 3000 4000 ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు గాయ కష్టం చేసి ప్రకృతి వైపరీత్యాలకు బలైపోయి వాళ్ళు పేదరికంలో ఉండే దేశానికి ప్రజలకి సమాజానికి ఆహార భద్రత కల్పించారు. అందుకని అలాంటి వాళ్ళకి దీర్ఘకాలిక సామాజిక భద్రత పథకాలు అమలు చేయండి అని కోరుతున్నాం నాలాంటి వాళ్ళు. ఇంకోటి మీరు వ్యవసాయ రంగం గురించి బాగా మాట్లాడారు, 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అనేది తప్పనిసరిగా ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నాం. ప్రతి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో వైఫల్యం దాంట్లో రెండో మాటకు స్థానం ఏముంది? ఈరోజు రైతాంగాన్ని ఆదుకోవాలంటే కొన్ని పథకాలే కాదు, ఇవాళ ధరల స్థిరీకరణ నిధి తప్పనిసరిగా ఏర్పడు. నేను అందుకనే నాణ్యమైన విత్తనాలు, మార్కెట్ సదుపాయాలు, లాభదాయకమైనటువంటి ధరలు, 4.5 సాగునీరు ఇవన్నీ కూడా నేను ముందు ప్రస్తావించడానికి కారణం అదే. కారణం ఆ అన్ని విషయాల్లో ప్రభుత్వాలు బాధ్యత వహించి ఈరోజు చేసినప్పుడే ఏమైనా చేసే అంటున్నారా మీ అబ్జర్వేషన్? ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణంలో అంతో ఎంతో ప్రగతి ఉన్నది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకటైతే అంశాల్లో కూడా ఏమైనా మీరు ఇప్పుడు సాగునీరు అందించడానికి అవసరమైనటువంటి ఇప్పటివరకు ప్రస్తావించిన అంశాల్లో కూడా ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, మీ సంతృప్తికరంగా ఉందా? ఈరోజు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోవడం ఘోర వైఫల్యం అని చెప్పాను. అది దానికి తోడు ప్రాజెక్టుల నిర్మాణంలో దృష్టి సారించిన మాట వాస్తవమే, నిధులు వెచ్చిస్తున్నటువంటి మాట వాస్తవమే. రాయలసీమ లాంటి ప్రాంతంలో ఇంకా నిధులు వెచ్చించి వార్ ఫుటింగ్ పైన, ఎందుకంటే 30-35 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్నట్టువి ఇంకా నిర్మాణంలో పెండింగ్ ప్రాజెక్టులుగా కొనసాగుతున్నాయి, ఇంకా చేయవలసింది ఉన్నది. గాలేరు నగర లాంటి ప్రాజెక్టులు 2వ దశ నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలి. అందువల్ల సాగునీటికి సంబంధించి, ఈరోజు నాణ్యమైన విత్తనాలకు సంబంధించి నంద్యాల దగ్గర ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాంటివి అన్ని కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ కు చూస్తే ఇంటికో ఉద్యోగం అనేటువంటిది, యువతకు ఉద్యోగ ఉపాధి ప్రాధాన్యము, ఇంటికో ఉద్యోగము అన్నారు, అది కూడా ఇవ్వలేకపోయారు. ఉపాధి అనేది అది సంక్షేమ పథకం కాదు, అది అభివృద్ధి. హైదరాబాద్ ను కోల్పోయి ఉపాధి అవకాశాలు కోల్పోయినారు, పరిశ్రమలు లేవు, పారిశ్రామికంగా అభివృద్ధి జరిగే కొద్దీ 3000 నిరుద్యోగ వృత్తి, 1000 నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు. నేను గొంతెమ్మ కోరికలు కోరేటువంటి వాడిని కాదు. నేను అందుకనే పదే పదే చెప్తున్నా, విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం
ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసినా నిర్దిష్టంగా నేను అభినందిస్తా, చేయనటువంటి వాటిని చేయాలని చెబుతాను. ఈరోజు వృద్ధాప్య పెన్షన్ పెంచారు, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగులకి ఆ వృత్తిని నాలుగేళ్ల క్రితం ఇచ్చి ఉండాల్సింది కదా అని అంటే నాలుగేళ్ల క్రితం ఇచ్చేటువంటి స్థితి లేకపోవచ్చు. నేను వాస్తవిక దృష్టితో చూస్తాను, ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తాను, దాన్ని కొనసాగించాలని అడుగుతాను, డిమాండ్ చేస్తాను. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అనేది ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే, నాకు 40 ఏళ్ళ చరిత్ర ఉంది, నన్ను చూడండి నేను చేస్తాను అని 610 వాగ్దానాల్లో మీరు చెప్పిన ఈ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, రుణమాఫీ అనేది 87,612 కోట్లు అయితే మీరు ఎన్ని కోట్లు చేశారనేది కదా. బేషరతుగా అని చెప్పి ఎన్నో షరతులు పెట్టి మేము రుణమాఫీ చేయము అనే విధంగా మీరు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ఎస్, అంటే నోటితో నవ్వుతారు, నవ్వుతో ఎక్కిస్తారా మీరు? అంటే మీరు చెప్పేస్తారు, నమ్మిస్తారు, మోసం చేస్తారా? మోసం చేయడానికైనా మీరు ముగ్గురు కలిసి వెళ్ళి వాగ్దానాలు చేసి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతారు? ఎవరైనా కానివ్వండి, ఇవాళ పవన్ కళ్యాణ్ సమానం చెప్పాలి, మెజారిటీ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన సమానం చెప్పాలి, బీజేపీ సమానం చెప్పాలి. మన ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు, ఇచ్చారా మీరు? తెస్తామన్నారు, తెచ్చారా మీరు? 5 సంవత్సరాలు కాంగ్రెస్ అంటే 10 సంవత్సరాలు, వీళ్ళంటే 15 సంవత్సరాలు అని చెప్పేసి, వీళ్ళు 15 సంవత్సరాలు కావాలి, మేము మాట్లాడాలంటే 1 సంవత్సరంలో మాట్లాడాలి కదా మీరు. 4.5 సంవత్సరాలు పోయిన తర్వాత మీకు కావాల్సిన పోలవరాన్ని, పోలవరంలో మీకు ఏమైనా నిధులు బ్యాకప్స్ వస్తాయని చెప్పేసి కమిషన్లు వస్తాయని మీరు పోలవరం తీసుకుంటారా? పోలవరం కట్టాల్సింది ఎవరు? కేంద్రం కదా. బీజేపీ ఎందుకు ఇస్తుందండి? భయపడుతున్నారు. 3 సంవత్సరాలు కట్టిన పోలవరాన్ని 5 సంవత్సరాలు అయినా సరే ఎందుకు కట్టలేకపోయారు? చంద్రబాబు ప్రభుత్వం ఓటమి భయం ఉంది అనేటువంటి ఓటమి భయంతో కదా ఇప్పుడు మేము చెప్పిన కాపీ కొడుతున్నారు. ఇప్పుడు ఓటమి భయంతో కదా కాపీ కొట్టి మీకు చిత్తశుద్ధుంటే మీరు కొత్త పథకాలు ఎందుకు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలు ఎందుకు పెడతారు? ప్రజలకు కావాల్సిన అవసరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర రూపంలో రీసెర్చ్ చేసి తీసుకొని ఆయన ఏమో చేస్తామో సంక్షేమం జరగాలంటే మేము చేయాలి, సంక్షేమం జరుగుతుంది, ప్రజల అవసరాలు నిజమైన అవసరాలు అని అంటే మీరు దొంగతనంగా తెలుగుదేశం పార్టీని తీసుకుంటారంటే దొంగతనంగా ప్రశ్న తీసుకుంటారు, మోసపూరితంగా జగన్ తీసుకుంటారు, దాన్ని తెలుసుకొని మీరు కుర్చీలో ఎగజిస్తారన్నాను. ఇంకో కొత్త స్కీమ్ పెట్టుకోండి, మీకు చేత కదా స్కీమ్ పెట్టుకోవడానికి. అంటే లాస్ట్ ఎలక్షన్ లో మనస్ఫూర్తిగా అన్ని చెప్తారు, మీరు మళ్ళీ మోసం చేస్తారు, మళ్ళీ కొత్త కళ్ళు వేయడానికి. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అవసరమైన ఏదైతే ఉన్నాయో రీసెర్చ్ చేసి ప్రజలను అడిగి తెలుసుకునే బాధలన్నీ అది తీర్చడానికి నేను చేస్తానమ్మా, మీకు నచ్చినట్టుగా ఇవి మీకు అవసరాలు అని ఆ కష్టాలు పుట్టిన వాగ్దానాన్ని తీసుకుంటారా? మీరు ప్రస్తావించిన మంచి పనులు అసలు మీరు వస్తే అమలు చేయడానికి మీ వల్ల కాదు, మీరు చేయాలి 14,000 కోట్లు చిలుకు చేసి ఇవాళ రైతు రుణమాఫీ అని చేశానని చెప్పేసి టీవీలోకి వచ్చి మాట్లాడతారా? 14,000 కోట్లు అంటే 87,000 కోట్లు రుణమాఫీ చేయడానికి.